ఒకాయన అన్నాడు కాళేశ్వరంలో లక్ష కోట్ల కుంభకోణం అయినట్టు రాహుల్ గాంధీ అంటారు. ఆయనకి ఎట్లు తెలియదు వట్లు తెలియదు, క్లబ్బులు తెలుసు పబ్బులు తెలుసు, ఎట్లు వట్లు తెలియనోడు. ఇక్కడికి వచ్చేదో డిక్లరేషన్ అని వీళ్ళది రాయంగానే ఆయన నిజంగా చెప్పాలంటే లీడర్ కాదు, ఆయన ఒక లీడర్. కేవలం ఏం రాస్తే కదా చదివి లీడర్. ఆయన వచ్చి ఇక్కడ వ్యవసాయం గురించి ఆయన చెప్పుడు, కేసీఆర్ గారిని విమర్శించుడు, ఇక్కడ ఉన్న ప్రజల్ని గదరగోళం చేసే ప్రయత్నం చేసుడు. లక్ష కోట్ల కుంభకోణం అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, 80,000 కోట్ల ప్రాజెక్టుల లక్ష కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? అందుకే రాహుల్ గాంధీ గారిని దేశమంతా ఏమంటుందో మీకు తెలుసు. నేను అన్నా మాట, లక్ష కోట్ల కుంభకోణాలు జరిగితే ఈ నీళ్ళని ఎట్లు వస్తున్నాయి మరి ఇక్కడ? ఇవాళ వర్షం చుక్కలేదు, రోజు మొగలైతే అందుకని వర్షం లేదు. మరి ఎక్కడికెళ్ళి వస్తున్నాయి నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి? కాకపోతే వాళ్ళు ఎస్ఆర్ఎస్పీ నిండుతున్న మాట వాస్తవం కాదా? ఎస్ఆర్ఎస్పీలో ఇప్పటికే 3-4 టీఎంసీలు నింపిన మాట వాస్తవం కాదా? వరద కాలువ నిండుగా కుండలాగా ఉన్నది వాస్తవం కాదా?